हेलो अंडी वेलकम टू तेलुगु ऑफिसर्स चैनल इवाल्टी वीडियोलो मनम इंडियन आर्मी की संबंधिंचिनटुवंटि प्राजेक्ट उद्भव गुरिंचि तेलुसुकुंदाम। मनम युद्धं चेयाली अंटे दानिकी मन दग्गर बलगं मात्रमे उंटे सरिपोदु, सरैन व्यूहं कूडा उंडाली। अंटे शत्रुवुनि एला कोट्टाली एला पडगोट्टाली अनेटटुवंटि ओक क्लारिटी उंडाली। अलांटि स्ट्राटजी लेकपोते एंत बलं उन्ना कूडा वेस्टे। अलांटि दीनि मीद इप्पुडु భారతదేశం दृष्टि पेट्टिंदी। ఆల్రెడీ మనం చూస్తే రక్షణ రంగానికి సంబంధించి ఎన్నో సంస్కరణల్ని తీసుకొస్తోంది। ఇటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు దేశాల నుంచి మనకి థ్రెట్ అనేది ఉంది, కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి దీటుగా బదులు చెప్తూనే ఉన్నాం। కానీ మన భారత సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి మన దేశానికి మాత్రమే సొంతమైనటువంటి యుద్ధ రీతులు ఎలా ఉన్నాయి, యుద్ధ వ్యూహాలు ఏంటి అని తెలుసుకోవడానికి వాటిని పరిశీలించడానికి ప్రాజెక్ట్ ఉద్భవ్ అనేటటువంటి పేరుని తీసుకురావడం జరిగింది। చూడండి, మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఈయన ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్ ని ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ లో భాగంగా దీన్ని ప్రారంభించారు। అయితే దీని కోసం ఇండియన్ ఆర్మీ అన్నటువంటిది యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక సంస్థ యొక్క సహకారాన్ని తీసుకోబోతోంది। అయితే ఇక్కడ ఏంటి అంటే మన దేశ భద్రత విషయంలో భారత వ్యూహాలు మిలిటరీ సామర్థ్యాలు భద్రతా బలగాల్ని నవీకరించటం, వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్, వీటన్నింటినీ కూడా ఇక్కడ చర్చించబోతూ ఉన్నారు। అంటే ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే భారత్కి మాత్రమే సొంతమై ఉన్నటువంటి మన సంస్కృతితో ముడిపడినటువంటి యుద్ధ రీతులు వ్యూహాల్ని పరిశీలించటం। దీనికోసం చరిత్రలో యుద్ధాల గురించి రాసిన పుస్తకాలు ఆ రాజ్యాలు అనుసరించినటువంటి రీతులు వీటన్నింటినీ గమనించి వాటి మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు। అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కౌటిల్యుడు చెప్పినటువంటి యుద్ధ తంత్రాన్ని కూడా ఇక్కడ పరీక్షిస్తారు। చూడండి, ఈ ప్రాజెక్ట్కి ఉద్భవ్ అనేటటువంటి పేరును పెట్టారు। ఉద్భవ్ అంటే ఆరిజిన్ లేదా జెనసిస్ అనేసి అర్థం। అయితే ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది మన మోడర్న్ మిలిటరీ ప్రాక్టీసెస్ అనేవి ఎలా ఉన్నాయి, అలాగే ఇంతకు ముందు అంటే మనము ఒకప్పటి యుద్ధ వ్యూహాలు ఎలా రచించే వాళ్ళం, వాటిని ఇప్పుడున్నటువంటి మోడర్న్ మిలిటరీ ప్రాక్టీసెస్కి జత చేయటం జరుగుతుంది। దాంతో పూర్వం మనం మనకున్నటువంటి నైపుణ్యాలని ఇప్పటి మిలిటరీ ఎడ్యుకేషన్కి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానిని పూరించడానికి ఇది ఉపయోగపడుతుంది। చూడండి, 5000 సంవత్సరాల సివిలైజేషన్ లెగసీ అనేది మనకి ఉంది। చాలా ఇంటలెక్చువల్ టెక్స్ట్లోను మాన్యుస్క్రిప్ట్స్లోను వీటి గురించి రాశారు। సో ఆ వ్యూహాలన్నింటినీ ఇప్పుడు తీసుకుని మనం ఇప్పుడు కాంటెంపరీ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోగలం అన్నట్టుగా ఒక వ్యూహాన్ని రచించుకోవటం జరుగుతుంది। అయితే ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్కి సంబంధించి ఇన్స్పిరేషన్ ఏంటి అనేసి మనం చూస్తే ఇది ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ రాసినటువంటి ఒక పరిశోధన మీద ఆధారపడింది। మనం చూస్తే ఇక్కడ పురాతన భారతీయ గ్రంథాల ఆధారంగా కాంపెండియం ఆఫ్ 75 స్ట్రాటజమ్స్ అనేసి రాయటం జరిగింది। అంటే 75 వ్యూహాల సంగ్రహణం అంటామన్నమాట। అంతేకాదు ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది చాణక్యుడి అర్థశాస్త్రం లాంటి గ్రంథాల నుంచి కూడా ప్రేరణ పొందింది। అంటే ఇప్పుడు సమకాలీన పద్ధతులకు అనుగుణంగా మనము వ్యూహాత్మక భాగస్వామ్యాలు అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, అలాగే డిప్లొమసీ అంటే దౌత్యం, వీటి యొక్క ప్రాముఖ్యతను చెప్పటం జరుగుతుంది। అలాగే తిరుక్కురాల్ అనేటటువంటిది తమిళ్ క్లాసికల్ టెక్స్ట్ అనమాట। ఇందులోకి వచ్చేసరికి నార్మల్గా జెనీవా కన్వెన్షన్లో ఎలా అయితే కోడ్ ఆఫ్ ఎథిక్స్ అలాగే ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయో యుద్ధానికి సంబంధించి, అలాంటి ఎథికల్ కాండక్ట్నే ఈ తిరుక్కురాలు కూడా మనకి తెలియజేసింది। అంతేకాదు మనం చూస్తే హిస్టరీలో ఉన్నటువంటి చాలా రికార్డ్స్ అన్నటువంటివి మిలిటరీ క్యాంపైన్స్ అలాగే లీడర్స్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తుంది। అలాగే చంద్రగుప్త మౌర్య, అశోకుడు అలాగే చోళులు వీళ్ళ కాలంలో అభివృద్ధి చెందినటువంటి యుద్ధ వ్యూహాలన్నీ కూడా మనకి ఇప్పుడు పనికొస్తాయి। అంతేకాదు అహోం కింగ్డమ్ అంటే అహోం రాజ్యం 600 సంవత్సరాల పరిపాలన చేసింది। అలాంటి ఈ అహోం కింగ్డమ్ అన్నటువంటిది మొఘలులతో ఎన్నోసార్లు ఈ ఓటమి పాలైంది। మరి అలాంటి నేపథ్యంలో మొఘలులు పాటించినటువంటి వ్యూహాలేంటి యుద్ధంలో గెలవటానికి, మరి అహోం కింగ్డమ్ పాటించినటువంటి యుద్ధ వ్యూహాలేంటి, ఇన్నిసార్లు ఓడిపోయింది కదా, ఏ యుద్ధ వ్యూహాల్ని పాటించింది? కాబట్టి ఇవన్నింటినీ గనక మనం తెలుసుకొని యుద్ధ వ్యూహాలకు సంబంధించి అప్పుడున్నటువంటి స్ట్రాటజీస్ని మనం ఇప్పుడు పాటించేటటువంటి స్ట్రాటజీస్తో గనక కలిపితే అప్పుడు మనము యుద్ధంలో మరింత ముందుకెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉద్భవ్ అన్నటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్యూ వెరీ మచ్.